మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రాళ్ళగేవ సిద్ధిలో ప్రముఖ సంఘ సంస్కర్త అన్న హజారీ దీక్షకు మద్దతుగా గాంధీ జయంతి సందర్భంగా పట్టణానికి చెందిన సంఘ సంస్కర్త నాదిర్షా నక్వి బెల్లంపల్లి కాంటా చౌరస్తులో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పట్టణంలో పలువురు సంఘీభావం వ్యక్తం చేశారు. నక్వి నాదిర్షా మాట్లాడుతూ పార్లమెంట్లో లోక్పాల్ రాష్ట్రాల్లో లోకయుక్త బిల్లులు ప్రవేశపెట్టాలని అన్న హజారీ గారు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత 2011లో అవినీతి పోరాటం మొదలుపెట్టి రామ్లీలా మైదానం ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదే సమయంలో నేను హైదరాబాద్లో దీక్ష చేశాను. దాని తర్వాత మళ్ళీ 2013లో తన స్వగ్రామైన రాళ్ళగేవ సిద్ధిలో కూడా వారు దీక్ష చేపట్టారు. ఆ సమయంలో నేను ఆయనతో కలిసి కూడా అక్కడ దీక్ష చేశాను. తర్వాత 14లో మళ్ళీ రామ్లీలా మైదానం మళ్ళీ రామ మైదానంలో ఒకసారి దీక్ష చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఎప్పుడు కానీ మేము చేస్తాంలేండి, మీరు మీ కోరికలు నెరవేరుస్తాం, విరమించండి, విరమిస్తున్నాయి కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కానీ సరైన చర్య తీసుకొని ప్రజలకు అనుకూలంగా ఏవైతే ఈ ప్రజాహిత కార్యక్రమాలు అన్నహాజరి చేస్తున్నారో వాటికి అనుకూలంగా వారు స్పందించడం లేదు, మాట తప్పుతూనే ఉన్నారు. మొన్నటి మార్చి నాడు రామ్లీలా మైదానంలో మళ్ళీ అన్నహాజరి గారు దీక్ష చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా ఆయనతో ఢిల్లీలో రామ్లీలా మైదానంలో దీక్షను చూడడం జరిగింది. అప్పుడు 7వ రోజుకి ప్రభుత్వం దిగి వచ్చి మీ యొక్క ఆశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం మేము 6 నెలలో మేము పూర్తి చేస్తాం. 6 నెలలకు అడిగి వాళ్ళు రాతపూర్వకంగా రాసిచ్చి మాట తప్పినందున మళ్ళీ అన్నాదారి గారు అక్టోబర్ 2వ తారీఖున